సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున జరగబోయే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ చాలా పండగగా మారనుంది క్రికెట్ అభిమానులకి కరోనా కారణంగా అసలు ఈ సంవత్సరం ఐపీఎల్ ఉంటుందా లేదా అన్న పెద్ద సంసిగ్ధతకు తెరపడిందనే చెప్పుకోవచ్చు అయితే ఎట్టకేలకు మంచి బయో సర్క్యూర్ అలాగే బయో బబుల్ కారణంగా ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ జరగనుంది దానికి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఒక పెద్ద శుభవార్త చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ అని తేలింది దీంతో ఫిట్నెస్ క్యాంప్ కోసం ధోని చెన్నై బయలుదేరనున్నాడు అయితే యుఏఈకి వేదికగా సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి నవంబర్ పది వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ సీజన్ జరగనుంది ఆగస్టు ఇరవై తర్వాత అన్ని ఫ్రాంచైజీలు కూడా యుఏఈకి వెళ్ళినందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అయితే వైరస్ వ్యాప్తి నేపథ్యంలో టోర్నీ బబుల్ వాతావరణంలో జరుగుతుందన్న విషయం ఇప్పటివరకు చెప్పుకున్నాం అయితే యుఏఈలో జరిగే ఐపీఎల్ థర్టీన్ కోసం క్రికెటర్లు సన్నాహం అవుతున్నారు బీసీసీఐ రూల్స్ ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని బుధవారం రాంచీలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు గురునానక్ ఆసుపత్రిలో చెందిన సిబ్బంది ఒకరు బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ధోని ఫామ్ హౌస్కు వెళ్ళి అక్కడ కరోనా పరీక్షలు చేయించగా సంబంధిత శాంపుల్స్ కలెక్ట్ చేసుకున్నారు దాన్ని పరీక్షించగా ఆ రోజు సాయంత్రం వచ్చిన రిపోర్ట్లో ఆయనకి లేనట్టు తేలింది దీంతో చెన్నై ఫ్రాంచైజీ ఏర్పాటు చేసిన ఫిట్నెస్ క్యాంప్ కోసం ధోని చెన్నై బయలుదేరిపోయాడు వారంపాటు ఫిట్నెస్ క్యాంప్లోనే ఉంటున్నట్టు తెలుస్తోంది ఆగస్టు పదిహేను నుంచి ఇరవై వరకు చెన్నై చేపాక్ స్టేడియంలో ఫిట్నెస్ క్యాంప్ జరగనుంది ఈ క్యాంప్కు బౌలింగ్ కోచ్ ఎల్ బాలాజీ నేతృత్వం వహిస్తారు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తప్ప ఈ క్యాంప్కు అందరు ఆటగాళ్లు హాజరవుతున్నారు క్యాంపు అనంతరం ఆగస్టు ఇరవై ఒకటో తేదీన చెన్నై జట్టు దుబాయ్కి బయలుదేరుతుంది కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అసిస్టెంట్ కోచ్ మైఖేల్ హస్సీ ఇరవై రెండున దుబాయ్లో జట్టులో చేరుతారు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఇదొక అద్భుతమైన శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇక ఈ ఇరవై ఒకటో తారీఖున యుఏకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కరోనా పరీక్షలు జరుగుతాయి అంటే దుబాయ్కి వెళ్లే ముందు రెండుసార్లు అంటే నిబంధనల ప్రకారం దుబాయ్కి వెళ్లే ముందు రెండు సార్లు వెళ్ళిన తర్వాత మరొక మూడు సార్లు జరుగుతుంది అంటే దుబాయ్కి వెళ్ళిన మొదటి రోజు దుబాయ్కి వెళ్ళిన మూడో రోజు దుబాయ్కి వెళ్ళిన ఆరో రోజు ఈ రకంగా పరీక్షలు చేయిస్తారు దీనిలో గనక నెగిటివ్ వస్తే వాళ్ళని వెంటనే బయోబబుల్ వాతావరణంలో పంపిస్తారు అయితే చాలామంది అంటున్నది ఏంటి అంటే ఐపీఎల్ బహుశా ధోనికి ఇదే ఆఖరిసారేమో అనుకుంటున్నారు ఈసారి కనుక కరోనా రాకపోయినట్టయితే ఇక ధోని అభిమానులకి ఒక పెద్ద పండగ అని చెప్పుకోవచ్చు మరి ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి